జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు వారాహి విజయ యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రస్తుతం పర్యటిస్తున్నారు జనసేనాని పెదామిలంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు పవన్ ఉపవాస దీక్షలో ఉండటంతో నీరసంతో స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది ఈ కారణంగానే మంగళవారం ఉదయం పదకొండు గంటలకు జరగాల్సిన భీమవరం నియోజకవర్గ నేతలతో సమావేశాన్ని వాయిదా వేశారు ఈ సమావేశం మధ్యాహ్నం తర్వాత నిర్వహించనున్నారు ఈ క్రమంలో ఇతర పార్టీలకు చెందిన నేతలు పవన్ సమక్షంలో నేడు జనసేనలో చేరనున్నారు వాస్తవానికి ఇవాళ షెడ్యూల్ ప్రకారం పవన్ కళ్యాణ్ ఉదయం పదకొండు గంటలకు భీమవరం నియోజకవర్గ నేతల తో సమావేశం ఏర్పాటు చేశారు సాయంత్రం బహిరంగ సభను ఏర్పాటు చేశారు కానీ పవన్ స్వల్ప అస్వస్థతతో షెడ్యూల్ లో చిన్న మార్పులు చేశారు పవన్ నీరసంగా ఉండటంతో విశ్రాంతి తీసుకున్నారని జన సైనికులు అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదంటున్నారు మరోవైపు జనసేన పార్టీ అధికారిక యూట్యూబ్ ఛానల్ పది లక్షల సబ్స్క్రైబర్స్ ను చేరుకుంది ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని అభినందించారు జనసేనకు మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు అటు సోమవారం సాయంత్రం జరిగిన నర్సాపురం సభలో కూడా పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్ పై పడ్డారు సీఎం జగన్ ఎప్పుడు బటన్ నొక్కుతా గొప్పలు చెబుతారని ఆయన నొక్కకుండా వదిలేసిన బటన్లు ఎన్నో ఉన్నాయి అన్నారు పోలవరం నిర్మాణం రైతుల పంట నష్ట పరిహారం నిరుద్యోగ సమస్య వలస వెళ్లే వారి కష్టాలు దగ్ధమైన దేవాలయాలు అంతర్వేది రథం దళితులపై హత్యలు అత్యాచారాలు ఇలా చాలా సమస్యలు ఉన్నాయన్నారు ఈ సమస్యల పరిష్కారానికి బటన్ ఎందుకు నొక్కడం లేదని ప్రశ్నించారు జనసేన పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బటన్ నొక్కనని వ్యవస్థను కాపాడేందుకు ముఠామేస్త్రిలా మేస్త్రిలా పనిచేస్తాను అన్నారు విద్య వైద్యం ఉచితంగా అందిస్తామని అనారోగ్యశ్రీని మించిన హెల్త్ పాలసీని తీసుకువస్తామని హామీ ఇచ్చారు ఆడపిల్లల జోలికి రావాలంటే భయపడేలా కఠిన చర్యలు తీసుకువస్తాను అన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తాను రెండు నియోజకవర్గాల్లో ఓడటంతో తన గుండె పగిలిందన్నారు జనసేన పార్టీ సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తున్నారని జాగ్రత్తగా ఉండాలని పార్టీ హెడర్కు కు దిశానిర్దేశం చేశారు ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టాలన్నారు ఉభయ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ సిపికి ఒక్క సీటు కూడా రాకూడదనే లక్ష్యంతో పనిచేయాలని మరోసారి వ్యాఖ్యానించారు